అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మెగా మార్వల్ ప్రాపర్టీస్. సో మరొక మంచి ప్రాపర్టీని సేల్కనే తీసుకొచ్చేసామండి. సో ఇదోసరికి అపార్ట్మెంట్లు ఉందన్నమాట. ఒక ఫ్లాట్ సేల్కి వచ్చింది. సో 3BKH. సో ఇక్కడ మీరు చూడొచ్చు లిఫ్ట్ కూడా ఉందండి అపార్ట్మెంట్లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదోసరికి కామన్ ఏరియా అండి. సో ఇదోసరికి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మెయిన్ డోర్ అన్నమాట. ఇదోసరికి 3BKH ఫ్లాట్ అండి. టోటల్గా చాలా స్పేషియస్గా ఉంటుంది మీకు ఇది. ప్లింత్ ఏరియా వచ్చేసరికి 1700 స్క్వేర్ ఫీట్ అండి. ఒకసారి మీకు ఎంట్రింగ్స్ నేను చూపిస్తాను లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఎంటర్ అవుతున్నాను చూడండి. సో లోపలికి ఇది లోపలికి రాగానే ఫస్ట్ మీకు కనిపించేది హాల్ అండి. సో ఎదురుగా కనిపిస్తుంది టీవీ యూనిట్. అండ్ ఇదోసరికి ఇంటీరియర్ వర్క్ మొత్తం అయిపోయిందండి దీనికి. అండ్ కబోర్డ్ వర్క్ కూడా అయిపోయిందనమాట. సో చాలా చూడొచ్చు ఎంత నీట్గా ఉందో హౌస్ మొత్తము. చూసరికి హాల్ ఏరియా. అండ్ ఇది వచ్చరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, విత్ నైస్ లైట్ అండ్ ఎయిర్ అండి. టోటల్గా మనకి 3 బెడ్రూమ్స్ ఉంటాయండి ఈ ఫ్లాట్లో. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్లో ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మీకు చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుందండి. సో ఇదోసరికి పూజ కదండి. అండ్ మీకు ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుందండి మనకి ఇక్కడ ఈ ఫ్లాట్కి. సో పార్కింగ్ వచ్చేసరికి 100 స్క్వేర్ ఫీట్ అండి. సో ఇదోసరికి కిచెన్ అండి. చూడొచ్చు కిచెన్కి కూడా కబోర్డ్ వర్క్ అంతా అయిపోయిందండి. సో మొత్తం ఇది చూడొచ్చు. అండ్ మీకు ఒకసారి కబోర్డ్స్ నేను తీసి చూపిస్తాను చూడొచ్చండి ఇది. కామన్ ఏరియా ఒకసారికి 300 స్క్వేర్ ఫీట్ అండి ఈ ఫ్లాట్కి. అండ్ టోటల్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి 2100 స్క్వేర్ ఫీట్లో ఉంటుందండి. అండ్ చూడొచ్చు మీకు ఇక్కడంతా. సో మీకు నేను ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి వెళ్ళి చూపిస్తాను. సో ఇది ఒక బెడ్రూమ్ అండి. సో లోపలికి వెళ్దాం. సో చూడొచ్చు బెడ్రూమ్కి మొత్తం కూడా కబోర్డ్ వర్క్ అంతా అయిపోయింది. సీలింగ్ వర్క్ కూడా అయిపోయిందండి. ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్ది. సో మీకు ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఉందండి బెడ్రూమ్లోనే చూడొచ్చు. ఇక్కడ మీకు టీవీ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట. అండ్ మీకు ఇక్కడ ఒకసారి నేను వాష్రూమ్ చూపిస్తానండి. ఇది వాష్రూమ్ అండి అటాచ్డ్. సో బెడ్రూమ్కి మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుందండి. USD వచ్చరికి 67.4 స్క్వేర్ యార్డ్స్ అండి. సో ఇంకొక బెడ్రూమ్ అనేది చూపిస్తాను మీకు. ఇది బెడ్రూమ్ 2 అనమాట ఇది. సో దీనికి కూడా మీకు కబోర్డ్ వర్క్ అంతా అయిపోయిందండి. డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. సో ఇక్కడ వుడ్ టైప్ సీలింగ్ వర్క్ కూడా జరిగిందండి. ఇక్కడ చూడవచ్చు మీకు ఇక్కడ కూడా టీవీ యూనిట్ అనేది ఉందండి. మీకు ఒకసారి నేను బాత్రూమ్ అనేది చూపిస్తానండి మీకు ఇక్కడ. ఇది ఒకసారికి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అంటే బెడ్రూమ్ 2కి. మీకు బాత్రూమ్లో కూడా సీలింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో ఇలాగే మీరు కూడా ఇక్కడ మీరు బయట కూడా చూడొచ్చు అండి. ఇలాగే మీరు కూడా మీ ప్రాపర్టీస్ అనేవి సెల్ కానీ బై కానీ చేయాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఇచ్చి ఉంటాం. మీరు మా టీంకి కనుక మెసేజ్ చేసినట్లయితే
మా టీం మీకు రెస్పాన్స్ ఇస్తుందండి, మీకు అన్ని రకాలుగా హెల్ప్ అనేది చేస్తుందండి. సో మీకు బెడ్రూమ్ టూ నుంచి మీరు బయటకు వచ్చేసి అవుట్ సైడ్ వ్యూని కూడా ఎంజాయ్ చేయొచ్చండి. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇది కబోర్డ్ వర్క్ అంతా అయిపోయిందండి ఇక్కడ కూడా. సో మీకు ఇంకోసారి మీకు బెడ్రూమ్ త్రీని చూపిస్తానండి. ఇప్పుడు నేను బెడ్రూమ్ త్రీ అండి ఇది. సో ఇక్కడ కూడా మీకు కబోర్డ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది, సీలింగ్ వర్క్ కూడా అయిపోయిందండి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఒకసారి మీకు ఈ కబోర్డ్స్ అనేది తీసి చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా మీకు టీవీ నెట్ అండ్ వచ్చేసిందండి. మీరు టీవీ నెట్ మీరు ఏమైనా టీవీస్ కావాలి పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ ప్రతి ఒక్క బెడ్రూమ్కి కూడా మీకు టీవీ నెట్ అండ్ వచ్చేసిందండి. సో మీరు చూడొచ్చు. సో దీనికి ఒకసారికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది లేదండి. సో ఇది అండి ఈ హౌస్ గురించి మొత్తము. ఇది చూడొచ్చు ఇదంతా. అండ్ ఇది ఒకసారికి మన ఫస్ట్ బెడ్రూమ్ అండి. మనం బెడ్రూమ్ వన్కి వచ్చాం కదా, ఆ బెడ్రూమ్ అండి ఇది. సో టోటల్గా ఇది ఒకసారికి 2100 స్క్వేర్ ఫీట్లో ఈ యొక్క ఫ్లాట్ అనేది ఉంటుందండి. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి పోరంకి అండి, అండ్ నియర్ టు 100 feet రోడ్ అండ్ ఆల్సో బందర్ రోడ్ అండి. ప్రాపర్టీ కండిషన్ వచ్చేసరికి రెడీ టు మూవ్ అండి. సో దీని గురించి మరింత డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మా టీం నెంబర్ ఉంటుందండి, అక్కడి నుంచి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు మేము అన్ని రకాలుగా సహాయం అనేది చేస్తామండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో హౌస్ అయినా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. మీరు కానీ మీ ప్రాపర్టీని సేల్ కానీ బయ్ కానీ ఏమైనా చేయాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయండి, అక్కడి నుంచి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. సో మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.